సాఫ్ శ్రీరామ్ వచ్చట. మీ ఇంట్లో పెద్దోళ్లకు ఈ నెల పెన్షన్ టైంకే ఇచ్చిర్రా? దివ్యాంగుల పెన్షన్లు ఎంత ఇస్తుండ్రు ఇప్పుడు? మేమొస్తే 2000 పింఛన్ను 4000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లకు ముందుగాలు 6 గ్యారంటీల హామీలు ఇచ్చిండ్రు. ఆ 4000 ఉన్న దివ్యాంగుల పింఛన్ని 6000కు పెంచిస్తామన్నారు. 100 రోజుల్లోపే ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 9 నెలలాయే ఏం పడవ చేస్తున్నట్టు. మాటలు ఢిల్లీ కోటలు దాటుతాయి కానీ చేతలు గాంధీ భవన్ దాటాయన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని తీయడి మాటలు చెప్పి ఓట్లు బొచ్చలేపించుకుండ్రు. తీరా గెలిచినాక పింఛన్ల ఊసే మరిచిండ్రు. ఎంతో మంది లబ్ధిదారులు పెంచిన పింఛన్లు ఎప్పుడిస్తారని ఆశతోనే ఎదురు చూస్తాన్రు. ఇటు చూస్తే సర్కారు పింఛన్లు అటకెక్కించినట్టే కనబడుతోంది. రాష్ట్రంలో ఏం తక్కువ 44 లక్షలకు మీదనే లబ్ధిదారులు ఉన్నారు. దివ్యాంగులు 5 లక్షలకు మీద ఉన్నారు. వాళ్ళందరికీ పింఛన్లు డబ్బులు చేపిస్తామని ఓట్లకు ముందు మత్పరిచి ఓట్లు వేపించుకున్నారు. తీరా గెలిచినాక 9 నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు ఇయ్యకుండా పాతయే కంటిన్యూ చేస్తాన్రు. 2000 రూపాయలున్న ముసలోళ్ళ పింఛన్లను 4000 చేస్తామని అన్నారు. ఇక అది అటకెక్కిచ్చిండ్రు. 4000 ఉన్న దివ్యాంగుల పింఛన్ని 6000 చేసి ఇస్తామన్నారు, అది మరిచిండ్రు. వితంతులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు, ఒంటరి మహిళలకు, కళ్ళుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు ఈ 4000 పింఛన్లు ఎప్పుడు ఇస్తుందో సర్కారు ముచ్చటే బయటికి చెప్తలేదు. ఇక లీడర్లను అడిగితే దాటించుకొని పోతాన్రు. మరి ఇప్పటికైనా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తారు లబ్ధిదారులు.